Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇక్కడ కూడా చంద్రబాబు డొంక తిరుగుడు వ్యవహారమే చెప్పుకోవడానికే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, కానీ ఏ విషయంలోనూ నేరుగా స్పందించేది ఉండదు. ఎప్పుడూ డొంక తిరుగుడు వ్యవహారమే. తాజాగా ఎన్టీఆర్ పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు గురించి స్పందించడానికే 36 గంటలు పట్టింది. అది కూడా అడ్డదిడ్డంగా మాట్లాడారు. కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై స్పందించవయ్యా బాబు అంటే, ఎన్టీఆర్ పేరు పెడితే తామెందుకు వ్యతిరేకిస్తామన్నారు. ఎన్టీఆర్ను ఎవరు గౌరవించినా స్వాగతిస్తామన్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఎన్టీఆర్ ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని చెప్పడమే. మరి అలాంటప్పుడు ఏకంగా ఏపీకే పేరు మార్చి ఎన్టీఆర్ స్టేట్ అని పేరు పెట్టుండాల్సింది. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తాము ఎప్పటి నుండో చేస్తున్న డిమాండ్ వినిపించారు. అధికారంలో ఉన్నప్పుడు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే చంద్రబాబుకి ఈ విషయం గుర్తుకొస్తుంది. కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకున్న రోజుల్లో ఒక్కసారి కూడా ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయలేదు. జగన్ అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను ఎందుకు ఆపేశారంటూ విచిత్రమైన లాజిక్ లేవదీశారు. అధికారంలోకి రాగానే కాకుండా ఎన్నికలు మరో 6 నెలల్లో వస్తాయనగా చంద్రబాబు అన్న క్యాంటీన్లను పెట్టారు. అంటే అన్న క్యాంటీన్లను చంద్రబాబే ఎలక్షన్ స్టంట్గా చేసినప్పుడు ఇక జగన్కు మాత్రం ఎందుకు గౌరవం ఉంటుంది? జిల్లాల సంఖ్యను పెంచడం జగన్ తొందరపాటు చర్యగా చంద్రబాబు మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఒక విగ్రహం ధ్వంసం చేసిందెవరు? ఒకప్పుడు టీడీపీ జడ్పీటీసీగా చేసిన నేత కొడుకే అన్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోయారు. మొత్తానికి ఏ విషయంలో కూడా చంద్రబాబు స్పందన సూటిగా ఉండదని మరోసారి తేలిపోయింది. అవసరమైనప్పుడు పొద్దున లేచింది మొదలు ఎన్టీఆర్ విగ్రహానికి దండాలు పెట్టుకునే చంద్రబాబు జిల్లాకు పేరు పెట్టడంపై స్పందించేందుకు 36 గంటలు తీసుకున్నారు. ప్రభుత్వానికి కనీసం ధన్యవాదాలు కూడా చెప్పడానికి మనసు రాలేదు. అంతేలే, కొత్త జిల్లాకు తండ్రి పేరు పెట్టిన విషయమై మాట్లాడేందుకు సొంత కొడుకు నందమూరి బాలకృష్ణకే మనసు రాలేదు. ఇక చంద్రబాబుకి ఏమొస్తుంది?